जैन स्पिरिचुअल टी। आदि लक्ष्मी विद्या लक्ष्मी गज लक्ष्मी संतान लक्ष्मी धन लक्ष्मी धान्य लक्ष्मी धैर्य लक्ष्मी विजय लक्ष्मी। हाय अंडी, वेलकम टू जैन स्पिरिचुअलिटी। ఈ రోజు రాజమండ్రిలోని మెయిన్ రోడ్ వంకాయల వారి వీధిలో ఉన్న అష్టలక్ష్మి సహిత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయాన్ని మీ అందరికీ చూపించబోతున్నాం। ఫస్ట్ ఈ గుడికి వచ్చిన భక్తులందరూ కూడాను మొదటగా విఘ్నేశ్వరునికి దండం పెట్టుకొని ఆ తర్వాత లోపలికి వెళ్తారు। ఈ గణపతుల వారిని ఇక్కడ విశ్వక్సేనుడు అని కూడా పిలవడం జరుగుతుంది। ఇప్పుడు మనం గుడి ప్రాంగణంలోకి వెళ్దాం। लक्ष्मी नारायण वालु अष्टलक्ष्मुलतो सहितंगा इकड कोलु तीरडं जरिगिंदी। गुडिलो उन्न प्रधान अर्चकुलु रविकृष्ण नायगारु इप्पुडु तनतो मात्लाडि गुडि विशिष्टतल गुरिंचि तेलुसुकुंदां। प्रधानंगा मूलमूर्तुलु एवरंटे मनकि लक्ष्मी नारायणुलु। प्रति पुन्नमकि कूडा लक्ष्मी नारायणुलकि सायंत्रं 5:30 गंटलकु కళ్యాణోత్సవ సేవ జరుగుతుంది। ప్రతి గురువారం కూడా ఉదయం సుమారు 6:30 7 నుంచి మధ్యాహ్నం 11:30 వరకు కూడాను విశేషంగా ముడుపు పూజలు అని చెప్పి జరుగుతాయి। సకల సంపదలు ప్రధానంగా అన్యోన్య దాంపత్య జీవిత సుఖమయంగా జరుగుతుందని చెప్పి పెద్దల వచనం। ఆది లక్ష్మీ విద్యా లక్ష్మీ గజ లక్ష్మీ సంతాన లక్ష్మీ ధన లక్ష్మీ ధాన్య లక్ష్మీ ధైర్య లక్ష్మీ విజయ లక్ష్మీ। ఒక్కొక్క అమ్మవారి గురించి మా ప్రేక్షకులందరికి చెప్పండి। ఆదిలక్ష్మి అమ్మవారు అంటే వివాహం నిమిత్తం ఎవరైతే వేచి చూసి ఉంటున్నారో ఎప్పటి నుంచి అవ్వన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఆదిలక్ష్మి అమ్మవారి దగ్గర వచ్చి ముడుపు సేవ అనేది చేసుకుంటే విశేషంగా వారందరికీ కూడా వివాహ ప్రాప్తి జరుగుతుందని చెప్పి పెద్దల వచనం। శ్రీ ధాన్యలక్ష్మి అమ్మవారు ముడుపు పూజ చేసుకుంటే చక్కగా ఆరోగ్య అభివృద్ధి జరుగుతుందని చెప్పి పెద్దల వచనం అన్నమాట। ధైర్యలక్ష్మి అమ్మవారు ఏ కార్యం మొదలు పెట్టాలనుకుంటే మనం చాలా సందిగ్ధంలో పడుతూ ఉంటాం, మా యొక్క నలఘోష పోయే విధంగా అమ్మవారు అనుగ్రహిస్తారన్నమాట। శ్రీ గజలక్ష్మి అమ్మవారు ఇంట్లో ధన కనక వస్తు వాహనాలు అభివృద్ధి జరగాలన్నా అటువంటి ఏవైనా ఉంది అంటే ఈ గజలక్ష్మి అమ్మవారు అనుగ్రహిస్తారనమాట। ఆ విషయంలో సంతాన లక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకుని చక్కటి సంతానం కావాలి అనుకుంటే ఆవిడ దగ్గర ముడుపు పూజ అనేది చేసుకుంటే విశేషంగా సత్సంతానం కలుగుతుందని కూడా పెద్దల వచనం। శ్రీ విజయలక్ష్మి అమ్మవారు విజయాన్ని చేకూర్చేది, రుణ విమోచనాలంగా ఆస్తి వ్యవహారాలంగా వీటన్నిటి సమస్యల నుంచి దాటవేసే తల్లి విజయలక్ష్మి అమ్మవారు। శ్రీ ఐశ్వర్య విద్యాలక్ష్మి అమ్మవారు సాధారణంగా అష్టలక్ష్ములలో విద్యాలక్ష్మి అమ్మవారినే మనం చూస్తుంటాం, కానీ ఇక్కడ విశేషంగా ఐశ్వర్య విద్యాలక్ష్మి వారిని ఎందుకు పెట్టామంటే మన ఇంట్లో అన్నీ ఉన్నప్పటికీ కూడా అనుభవించే యోగం ఉండదు, ఉద్యోగ అభివృద్ధి కోసమే సరే ఈ ఐశ్వర్య విద్యాలక్ష్మి అమ్మవారి దగ్గర ముడుపు కట్టుకుంటే చాలా మంచిది అన్నమాట। ఆఖరి అవతారమైన శ్రీ ధనలక్ష్మి అమ్మవారు అందరికీ సుపరిచయమైన తల్లే, ధనం మూలం ఇదం జగత్, అవకాశం చేసుకుని అందరూ కూడా ఈ యొక్క శ్రీ అష్టలక్ష్మీ సహిత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు అందరినీ కూడా దర్శనం చేసుకుని మీ మీ అవకాశాలను అనుసరించి ఈ యొక్క ముడుపు పూజ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి। శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే చూడవే। శ్రీరంగంలోని రంగనాథ స్వామి వారు మన ఆంధ్రప్రదేశ్ లోని మన అష్టలక్ష్మి సహిత గుళ్ళో కూడాను వేచేసి ఉన్నారండి। మొదటగా స్వామివారిని దర్శించాలంటే ఆయన ఎదురుగా ఉన్న గరుత్మంతుని మనం దర్శించాలి। 26.5 అడుగులు క్షీరసాగరంలో స్వామి ఎలా అయితే పడుకొని ఉంటారో అటువంటి విధంగా కూడా మన దగ్గర వేయించేసి ఉన్నారు, అలాగే వారి మీదని ఎప్పుడు దేవతలు ఎలా అయితే కొలువుదీరు ఉంటారో ఆ మీదని కూడా మొత్తం ముక్కోటి దేవతలు కూడా అలా కొలువుదీరు ఉన్నారు వారి ఉత్సవ మూర్తులు। చూశారు కదండి స్వామివారిని చూస్తుంటే శ్రీరంగంలో స్వామివారు ఎలాగైతే కొలువుతీరు ఉన్నారో అలాగే అచ్చం ఇక్కడ కూడా అలాగే కొలువుతీరు ఉన్నారు, చూస్తుంటే ఒళ్ళంతా మైమర్చిపోతుంది। ఇక్కడ వాతావరణం కానీ చాలా ఆహ్లాదకరంగా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది। రంగనాథ స్వామి వారి సన్నిధిలో స్వామివారి పాదాలకి వెనకాతలే గోదాదేవి కూడా వేయించేసి ఉన్నారు, అవకాశం చేసిన భక్తులందరూ కూడా అత్యంత సుందరమైనటువంటి పెరిగే పెరుమాళ్ అంటే పెద్దమైనటువంటి పెరుమాళ్ళని రంగనాథ స్వామిని దర్శనం చేసుకుని గురుడాళ్ళ వారిని గోదాదేవిని కూడా దర్శనం చేసుకుని వారి యొక్క ప్రత్యేకమైన అనుగ్రహానికి పాత్రులై మనందరం కూడా తరిద్దాం। శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే చూడవే। ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ గుడికి? కట్టినప్పటి నుంచి కూడా। ఇక్కడ ఎలాంటి పూజలు విశిష్ట కార్యక్రమాలు జరుగుతుంటాయండి? పౌర్ణమి రోజు కళ్యాణం అది చేస్తారు, ఈ గుడికి వచ్చి ఏది దండం పెట్టుకుని కోరుకుంటే అది నెరవేరుతుంది। ఇక్కడ వాతావరణం అంతా చాలా బాగుంటుందండి, మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా ప్రశాంతంగా ఉంటుంది। పాప కోసమని ముడుపు కట్టామండి, 9 లక్షవారాలు వచ్చి
ప్రదక్షిణాలు చేయాలి. 8 ప్రదక్షిణాలు ఒక్కొక్క గుడికి చేసిన తర్వాత మన మనసులో ఏదైనా కోరుకుంటే అది నెరవేరుతుంది. భూలోక వైకుంఠం అంటే ఇదేనేమో అండి. ఇక్కడ లక్ష్మీనారాయణుడు అష్టలక్ష్మి సహితంగా మనకి దర్శనం ఇవ్వడమే కాకుండా శ్రీరంగంలోని రంగనాథ స్వామి వారిలా కూడా ఇక్కడ మనకి ప్రతిష్ఠింప చేయడం జరిగింది. ఇలా చూసాక మనసుకు చాలా ప్రశాంతత ఆహ్లాదకరంగా ఉంది. ఈ గుడిని కూడా మీరందరు దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా జెయింట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో మీ అభిప్రాయాల్ని కామెంట్లో తెలియచేయండి. ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి.